అది హలో, నమస్కారం. వసారా గారు, మీకేమనిపిస్తుంది? బీజేపీ పుంజుకుంటుంది, నెక్స్ట్ బైపాస్ జరిగినా ఏం జరిగినా అని అనుకుంటున్నారు. ఓకే, బైపాస్ సంగతి పక్కన పెడదాం. మీకేమనిపిస్తుంది అరకెప్పుడు గాంధీ గురించి? ఏ పార్టీ అని చెప్పి మీరు అనుకుంటున్నారు? నాయకుల కామెంట్స్ చూస్తూ ఉంటే, నేను కోర్టు విషయాల గురించి వెళ్ళట్లేదు, మాట్లాడడం లేదు, మరొకసారి చెప్తూ ఉన్నా. అది మనం ఎవరిని అడగక్కర్లే, చిన్న పిల్లడినే చెప్తారు. ఇప్పుడు అరకిప్పుడు గాంధీ ఇది కాంగ్రెస్ అని, దానికి అది కాదు కానీ, అంటే రాజకీయాలు రోజు రోజు విలువలు పడిపోతున్నాయి, రోజు రోజుకి స్థాయి దిగజారిపోతుంది అన్నదానికి ఇంకొంచెం పరాకాష్ఠగా ఈ యొక్క విషయాన్ని మనం గమనించవచ్చు. అంటే భాష మరీ దారుణంగా, ఇద్దరు ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, వాళ్ళు చేతులు చూపించాల హావభావాలు, ఇదేంటంటే దొంగ దొంగ అన్నట్టు ఉంది. ఇప్పుడు ఈయన వాటి నుంచి ఇటు ఆ గట్టు నుంచి ఈ గట్టు ఈ గట్టు నుంచి వెళ్ళి మళ్ళా కొట్టుకుంటున్నారు. అది చాలా విచిత్రంగా ఉంది అనమాట. కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ కి వెళ్ళినా, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కి వెళ్ళినా, ఇటు నుంచి అటు అటు నుంచి అటు, చాలా అంటే చాలా విచిత్రం. నిన్నటిదా కౌశిక్ రెడ్డి గారు అందరూ బీఆర్ఎస్ లో ఉన్నారు, ఆయన ఇటు వచ్చిండు. అరకేపూడి గాంధీ గారు బీఆర్ఎస్ లో ఉన్నారు, ఇటు కాంగ్రెస్ కి వచ్చిండు. ఈయన ఇటు అటు అటు ఇద్దరు కలిసి చాలా కాలం ప్రయాణం చేశారు, 2-3 సంవత్సరాల పైన. ఇప్పుడు కౌశిక్ రెడ్డి గారు ఇందులోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ లోకి వచ్చిన తర్వాత అరకేపూడి గాంధీ గారు బీఆర్ఎస్ లో ఉన్నారు చాలా కాలం, అంటే 4-5 సంవత్సరాలు ఉన్నట్టున్నారు. అప్పుడు లేని అప్పుడు తెలియని అన్ని కూడా ఇష్టాన్ని అంటే చాలా తీవ్రమైన పదజాలంతో, ఇక ఆ పదజాలాన్ని మరి ప్రజలు ఇప్పుడు సిగ్గుపడుతున్నట్టున్నారు. అంటే ఇటువంటి వాళ్ళని మనం ఎమ్మెల్యేగా ఎన్నుకున్నామన్న పరిస్థితిలో ఈ రోజు ప్రజలు ఆలోచిస్తున్నారు. సరే, ఇక రాజకీయాలు తెరచాటం జరిగాయో లేదన్నారు చెప్పారు కదా, ఇది మళ్ళీ మాట్లాడదాం, అది వేరు ఇది వేరు, అవన్నిటి కూడా సహిస్తున్నారు. కానీ ఇంత స్థాయి దిగజారిపోయి ఈ పద్ధతిలో మాట్లాడడం అనేది సభ్య సమాజానికి, అసలు ముందు యువతకి మనం ఏం ఏం నేర్పిస్తున్నాం? నేను ఇంతకుముందు ఎప్పుడు కూడా నా చిన్నప్పుడు చూసాను, ఇట్లా రోడ్ల మీద జనాలు కార్లలో బయట నించొని ర్యాలీస్ అప్పుడో ఎలక్షన్స్ అప్పుడో 5-10 కార్లు వెళ్తాం వేరు, కానీ 10 ఇట్లా బయటకు వచ్చి మేము తంతాం కొడతామని చెప్పి అంటే మరి దారుణమైన పరిస్థితి దిగజారిపోయింది. ఆ స్థాయికి దిగజారి చేసి ఈ రోజున మరి ఆ ఫ్రస్ట్రేషన్, లేకపోతే వాళ్ళకున్న అధికారం కోల్పోయామన్న ఫ్రస్ట్రేషన్, లేకపోతే ఆయనకి ఏదో నేచురల్ గా ఏదైతే ఉందో, నేచురల్ గా ఇన్స్టింక్ట్ ఏదో ఉందో, ఆ పాడి కౌశిక్ రెడ్డి గారి మొత్తం బయటికి తీసుకొచ్చారు. కానీ ఇది చాలా అంటే అంటే మెచ్యూరిటీ, ప్రతిరోజు రోజు రోజుకి మనం స్టేట్స్మెన్ కొంతమంది గౌరవించుకుంటున్నాం. మనం ఇక్కడ ఇదే స్టేట్ రాష్ట్రం నుంచి స్టేట్స్మెన్ అంటే ఒక ప్రజాప్రతినిధికి కొంతమందికి చాలా గౌరవంగా చూస్తున్నాం మనం ఈ రాష్ట్ర తెలంగాణని. చాలా మందిని మనం గౌరవించుకుంటున్నాం, కాంగ్రెస్ కావచ్చు కొన్ని బీఆర్ఎస్ కావచ్చు. కానీ ఇంత దిగజారుడు మాటలు మాట్లాడడం అనేది అది కనీసంగా ఆ లీడర్షిప్ అన్న, ఇప్పుడు వాళ్ళకి లేకపోతే తల్లిదండ్రులుగా ఉండాలి పిల్లలు, అంటే ఈడికి లేకపోతే పిల్లలు తల్లిదండ్రులు ఏం చేశారని, కనీసంగా లీడర్షిప్ కూడా కనీసంగా ఆ సోయి లేకుండా మాట్లాడుతున్నారంటే పెద్దలు. ఇప్పుడు పార్టీ ప్రెసిడెంట్లు ఉన్నారు, కేసీఆర్ గారు ఉన్నారు, ఇటు పక్క రేవంత్ రెడ్డి గారు, ఇంకా పైన ఆ పైన సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ఇంకా అందరు ఇంత ముందు ఉన్నారు కదా. వాళ్ళు గాలికి వదిలేసి రోడ్డు పడి కొట్టుకోండి, మీరు కొట్టుకోండి అన్నట్టు వదిలేయడం అనేది దుర్మార్గం, చాలా దారుణం అని. కనీసం ఇప్పటికన్నా దాన్ని మహేష్ కుమార్ గారు చాలా సౌమ్యుడు కాబట్టి మేము ఏం చేసినా నడుస్తుంది అనుకోవడం తప్పు. మహేష్ కుమార్ గారు వెనకాల నేనున్నాను జాగ్రత్త అని అయ్యి అసందర్భమైన మాట్లాడి, మహేష్ కుమార్ గారు నేను కాదు, ఆయన వచ్చారు, ఆయన పార్టీ ప్రెసిడెంట్ అయితే ఆయన ఒక్కడే కాదు నడిపించేది. అసలు ప్రజాస్వామ్యానికి మారు పేరే కాంగ్రెస్, అంటే విపరీతమైన ప్రజాస్వామ్యం మారు పేరు కాంగ్రెస్. మహేష్ కుమార్ గౌడ్ గారు వద్దు అంటే ఆగేవాళ్ళు కాదు, ఆయన చేయమని చేసి ఆయన చెప్తున్నారు కదా, అంటే నేనే డిఫాక్ట్ అని చెప్తున్నట్టు అర్థం కదా. రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాటల్లో మహేష్ కుమార్ గారు గౌడ్ గారు మంచివారు లేకపోతే మెత్తనవారం అనుకోవద్దు, మొత్తం నేనే చెప్తాను చెప్పకుండా చెప్తున్నారు. అంటే అది కాదు అసలు సబ్జెక్ట్ ఇది. నేనేమంటున్నానంటే కనీసంగా అట్లా ఇప్పుడు పిల్లలు ఎవరు కొట్టుకుంటున్నారు రోడ్డు మీద, ఏం ఎవరికి వచ్చి కంప్లైంట్ ఇస్తారు ఊర్లో వాళ్ళు, పెద్ద మనుషులు వచ్చి ఇంట్లో తల్లిదండ్రులు తిడతారు, మరి వీళ్ళు తల్లిదండ్రులు కూడా అదే పద్ధతిలో ఉంటే మనం ఏం చేస్తాం? అంటే పార్టీ నాయకత్వం ఉంది, ఇది ఇండిపెండెంట్, ఎవరి ద్వారా సొంత పార్టీ లేదు, ఇద్దరు పార్టీ ప్రెసిడెంట్లు కాదు, ఇది చాలా దారుణంగా ఉంది. తర్వాత వారేమో ఆడవాళ్ళని కించపరచడం ఏంటది, అంటే అసలు మనకు ఒక అలవాటు అయిపోయింది. అంటే అసలు గాజులు దొడుకున్నామా గాజులు దొడుకున్నామా ఎంత దారుణంగా వాడుతున్నారంటే ఆ పదాన్ని. అసలు నిజంగా మనం మన ఇంట్లో కూడా చెల్లి తల్లి అందరూ ఉన్నారు, అది అసలు స్త్రీని అబల, అంటే ఇప్పుడు నీతో పాటు పక్కన మంత్రులు ఉండే, నీతో పాటు మీ అక్క, అంటే మీ అక్క ఉంది కదా అక్కడ కవిత అక్క ఉంది, మన కవిత అక్క నా మాట అంటే కవిత అక్క ఊరుకుంటుందా? అసలు ఈ వాళ్ళు ఏం చదువుకున్నారో ఏం నేర్చుకున్నారో, ప్రజల ప్రజా జీవితం ఉన్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలో మర్చిపోయి, అంటే మళ్ళీ వెనక అనాగరిక అంటే పాత రోజులకి మళ్ళీ 40-50 సంవత్సరాల క్రితం ఇంక వెనక రాజకీయాలు తీసుకెళ్దాం అనుకుంటున్నారు. మరి ఇదైతే చాలా మార్పు కావాలి, కానీ ఈ మార్పు కాదు, ప్రజలు కోరుతుంది ఈ మార్పు కాదు, ఇంకా హుందాగా ఉండాలని. ఇప్పుడు కేసీఆర్ గారు చేసింది ఏంటి, ఆయన 88 ఎమ్మెల్యేలు ఇస్తే కూడా మొత్తం పార్టీ పార్టీని ఓట్ చేసి పక్క తీసుకెళ్ళిందా? అరే నీకు నీకు కావాల్సింది కంటే మెజార్టీ ఇచ్చింది ప్రజలు ఇచ్చారు, వాళ్ళు చేసింది అదే పద్ధతి. వీళ్ళకి ఇంకా 65 ఉన్నాయి కాబట్టి వీళ్ళకి కొంచెం ఆశపడ్డా తప్పులేదు అనిపిస్తుంది జనాలు అనుకుంటున్నారు. అట్లే
వీళ్ళు 88 ఇస్తేనే ఆశ్చర్యం లేదు, అప్పుడే మొత్తం పార్టీలు పార్టీలు. నిజంగా ప్రతిపక్షం ఉంటే కనీసంగా ఏదో ఒక ప్రశ్నించడానికి ఉంటుంది. ఈ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ జనరల్ గా చైర్మన్ ఎందుకు ఇస్తారు ప్రతిపక్షానికి? వాళ్ళు కూడా కొనేసుకుంటే ఉపయోగం ఉంది ఇంకా. అంటే జన్ ఇప్పుడు అరకప్పుడు గాంధీ గారికి ఇచ్చారు అంటే అది ఒక అకౌంటబిలిటీ, అతను ప్రతిపక్షంలో ఉన్నారు ఇచ్చారంటే అది కూడా ఏంటో ఒక పద్ధతి ఉంటుంది దానికి. ఆ పార్టీని సంప్రదించాలి, మీ పార్టీ నుంచి మీరు ఎవరిని ఇస్తారని ఏ సంప్రదించకుండా పెట్టుకున్నారంటే కొనుక్కోవడం అనమాట. మనకు కావాల్సిన వ్యక్తిని పెట్టుకుంటే అకౌంట్ లేదు, ఆడిట్ లేదు, ఏది కంటే కళ్ళు మూసుకుని సంతకాలు పెడుతుంటారు. కాబట్టి ఇది సరైన పద్ధతి కాదు. ఇప్పుడు మనం దేశం మొత్తమే చూస్తున్నాం పార్టీ ఫిరాయింపులు, కానీ ఈ పద్ధతిలో ఆ పద్ధతి అనేది చాలా జుగుసుపాకరంగా ఈ రోజున ప్రజలు చూస్తున్నారు. అది మరీ ముఖ్యంగా మా బిఆర్ఎస్ మిత్రులు వారి నాయకత్వానికి మరి వాళ్ళు టీవీలు చూస్తూనే ఉంటారు, వాళ్ళు పేపర్లు చదువుతుంటారు. కనీసం ఈ పద్ధతిలో ఆ పాడి కౌశిక్ రెడ్డి గారు మాట్లాడడం అనేది అది ఇద్దరు ఒక స్థాయి దాటిపోయి వాళ్ళ ఎమ్మెల్యేల స్థాయి దాటిపోయి వీధి రౌడీలాగా మాట్లాడడం కాదు. ఓకే, మా మీ ఉద్దేశం ప్రకారమైన ప్రజల ఉద్దేశం ప్రకారమైన మార్పు రావాలి, రాజకీయ నాయకులు ఎటువంటి కామెంట్స్ చేయకూడదు అనేది. సంధ్యారెడ్డి గారు, నేను చాలా షార్ట్గా అడుగుతాను క్వశ్చన్, ఆన్సర్ మీరే చెప్పండి.